I'm Dr. Samta, internal medicine specialist. Keep watching MedPlus One TV for more upcoming updates. Thank you. మిడిల్ ఏజ్లోనే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం 30+ వాళ్ళలో. ఇది ఎక్కువ ఎవరిలో చూస్తూ ఉంటామంటే ప్రొజెస్ట్రాన్ ఒంటిలో బాగా తగ్గిపోయి ఈస్ట్రోజన్ బాగా పెరిగిన వాళ్ళలో చూస్తూ ఉంటాం, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిన వాళ్ళలో. అంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదంటే ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఎండోమెట్రియోసిస్ అని చూస్తాం. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? యుట్రస్లో ఒక రకమైన లైనింగ్ ఉంటుంది, అది కాకుండా లైనింగ్ మారి వేరే సెల్స్ లైనింగ్ వస్తే అప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సో అలా జరిగినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే పీరియడ్స్ మధ్యలో బ్లీడ్ అవుతూ ఉండడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అప్పుడు ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళు మెడికేషన్స్ ఇస్తారు, అది చెప్పిన విధంగా ఆ మెడికేషన్స్ అనేవి వాడుకోవాలి. ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ఇస్తూ ఉండొచ్చు. లేదు, ఈస్ట్రోజన్ ఎక్కువైంది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్రోజన్ ఎందుకు ఎక్కువైంది? ఈస్ట్రోజన్ ఎక్కువ తయారవుతుందా, లేకపోతే ఈస్ట్రోజన్ ఏమైనా ఎక్స్క్రీట్ అవ్వట్లేదా? ఈస్ట్రోజన్ సరిగ్గా ఎక్స్క్రీట్ అవ్వట్లేదు అంటే లింఫాటిక్ సిస్టమ్, మనకు లింఫ్ అనేది ఒకటి ఉంటుంది, డ్రైనేజ్, ఆ లింఫ్ డ్రైనేజ్ సరిగ్గా అవ్వట్లేదా అంటే మనకి ఎక్సర్సైజ్ సరిగ్గా లేని వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం హై ఈస్ట్రోజన్. సో ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల, అంటే స్వెట్ రావడం వల్ల, త్రూ స్వెట్ న్యాచురల్గా ఎక్సెస్ ఈస్ట్రోజన్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళల్లో. హై ఈస్ట్రోజన్ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ రొమ్ములో నొప్పి కానీ, అలాగే ఎండోమెట్రియోసిస్ ఒక సింప్టమ్, అలాగే యుట్రస్లో ఫైబ్రాయిడ్స్ అని చూస్తూ ఉంటాం, లేకపోతే హెవీ పీరియడ్స్, పీరియడ్స్ ముందు బాగా కడుపు నొప్పి, పిఎంఎస్ సింప్టమ్స్ అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, అంటే కడుపులో బాగా నొప్పి ఇదంతా ఉంటుంది పీరియడ్ వచ్చినప్పుడు. ఇంకా అలాగే బ్రెస్ట్ టెండర్నెస్, అలాగే వెయిట్ గెయిన్, ఇలాంటి ఇంకా మూడ్ స్వింగ్స్, ఇవన్నీ చూసినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్ ఎక్కువైనట్టుగా మనం అనుకోవచ్చు.